యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కీర్తనలు 37వ అధ్యాయం 7వ వచనం. నువ్వు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టి చూసినా ఫలితమేమీ లేదా? ఏవి కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడాన్ని చూసి విసుకెత్తిందా? అన్నిటినీ విసిరికొట్టి వెళ్ళిపోవాలనిపిస్తున్నదా? ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో. అలాంటప్పుడు ఆయన కలుసుకోవాల్సిన సరైన చోటున నువ్వు ఉండలేవు. ఓపికతో దాని కొరకు కనిపెట్టుము. ఓపిక ఆందోళనను తొలగిస్తుంది. ఆయన వస్తానన్నాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే, ఆయన సన్నిధి ఉన్నట్టే ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది. ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు? నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు. కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమంటే, ఆ పరిస్థితిలో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని, స్వంతంగా పనిచేయడానికి సహనం దూరం చేస్తుంది. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, నమ్ము. నీవు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు. ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది. నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో. ఓపిక బలహీనతను తీసివేస్తుంది. ఆలస్యమవుతున్న కొద్దీ నిరాశ పెంచుకొని అడిగిన దాన్ని వదిలేవద్దు. దేవుడు నువ్వడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీ కోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి. తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది. నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టెను. ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచి ఉన్న సమయమంతా స్థిరంగా ఉంటాం. ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది. స్తుతులతో కూడిన ఓపిక ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును అతి శ్రేష్టమైనవి. ఓర్పు తన క్రియను కొనసాగనీయుడి. నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతావు.